డాక్టర్ గారు, నా పేరు స్వప్న. నా వయసు 30 సంవత్సరాలు. ఈ మధ్య నా కాలి బొటనవేలు గోర్రు రంగు మారింది. ఆ ప్లేస్లో నొప్పి కానీ వాపు కానీ లేవు, కానీ గోర్రు రంగు నల్లగా మారిపోయింది. ఇదేమైనా అనారోగ్య సమస్యలకు సంకేతమా, తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. స్వప్న గారు, మీరు చెప్పిన ప్రాబ్లమ్ నల్లగా మారడం, దాన్ని మెలనోనైకియా అంటారు. అంటే నలుపు రంగు అక్కడ గోర్లో రావడం. యూజువల్ ఏంటంటే ఈ నలుపు రంగు గురించి ఎవరైనా ఇంటర్నెట్లో ఫస్ట్ సెర్చ్ చేయంగానే అది క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చూడంగానే చాలా కంగారులోకి వెళ్ళిపోతుంటారు. సి, ఇండియన్ స్కిన్ టైప్స్లో అలాంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుందండి. ఫస్ట్ స్కేర్ అక్కడతోనే స్టార్ట్ అవుతుంది. అసలు పేషెంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కానీ ఆ నల్ల రంగు ఇంటర్నెట్లో చదవంగానే క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉంది అనే భయంతో చాలా చాలా టెన్షన్ పడే పేషెంట్స్ చాలామంది చూస్తుంటాం. యూజువలీ ఇండియన్ స్కిన్లో తక్కువ ఉన్నా కూడా అండ్ అదర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటి చెప్తున్నాను. అంటే ఆ నల్ల రంగు అనేది లాంగిట్యూడినల్గా, అంటే లైన్స్గా ఉండడము, ఆ లైన్స్ అనేవి ఒక చోట ఎక్కువ డార్క్గా ఉండడం, ఒక చోట తక్కువగా ఉండడము, అండ్ ఆ లైన్ మనకు నెయిల్ లెంత్కే కాకుండా మన కింద ఉండే స్కిన్ పైన కూడా ఒకలాంటి బ్లాకిష్ డిస్కలరేషన్ అలాంటివి ఏమన్నా మనకు అనిపిస్తే అది దెర్ ఈస్ ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ ఏమైనా క్యాన్సర్గా ఉండే ఛాన్సెస్. బట్ అదర్వైజ్ మనం కంగారు పడక్కర్లేదండి. బట్ మరి మిగతా ఏ రీజన్స్ వల్ల రావచ్చు ఇలాంటి నల్ల రంగు రావడానికి? ఇలాంటి నల్ల రంగు రావడానికి యూజువలీ విటమిన్ B12 డెఫిషియన్సీ, అడిన్సోనియన్ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ అంటారు, అలాంటి కేసెస్లో ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ డ్రగ్ ఇండ్యూస్, కొంతమందికి కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కూడా ఇలాంటి పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ లైక్ లైకెన్ ప్లానస్, అలాంటి కండిషన్స్లో కూడా ఇలా నల్లగా మారడం. అదర్వైజ్ ఇడియోపతిక్, అంటే ఎటువంటి రీజన్ లేకుండా కూడా ఇలా లాంగిట్యూడినల్ మెల్లోనైకి అనే ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. స్పెసిఫిక్గా మనకు ఏదైనా డిసీజ్ వల్ల వస్తుంది అని మనం అనుకున్నప్పుడు దానికి ప్రాపర్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం తగ్గుతుంది. అదే ఇడియోపతిక్, అంటే ఎటువంటి రీజన్ మనం ఐడెంటిఫై చేయలేనప్పుడు దాన్ని మనము క్రీమ్స్తో కానీ ట్యాబ్లెట్స్తో కానీ ఆ పిగ్మెంటేషన్ని తగ్గించలేము. కేవలం ఈ పిగ్మెంటేషన్ గురించి కంగారు పడాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ పిగ్మెంటేషన్ ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా అండ్ అది పెరగడము, మన కింద ఉండే గోరు మీద ఉండే స్కిన్ పైన కూడా అది పాకినట్టు అనిపించడము, అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ డెర్మోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేస్తారండి ఇనీషియల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే నెయిల్ కట్ చేయకుండా టెస్ట్కి పంపించకుండా డెర్మోస్కోపీలో ఎగ్జామిన్ చేస్తే 90% ఆఫ్ ద టైమ్స్ విల్ బీ ఏవేబుల్ టు ఎవాల్యుయేట్. బట్ ఆ ఎగ్జామినేషన్లో కూడా డౌట్గా ఉన్నప్పుడు డెఫినెట్లీ అక్కడ నుంచి బయోప్సీ తీసి పంపిస్తారు. సో అది ఒక్కసారి మీకుండే ప్రాబ్లం డెర్మోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది డయాగ్నోస్ చేసుకొని మీరు దాని గురించి మర్చిపోవచ్చండి.